continues. AP Home Mantri Taneti Vanitha Pai Telugudesam Party Rashtra Pradhana Karyadarshi Gopalapuram Niyojaka Varga Kootami MLA Abhyarthi Maddipati Venkata Raju Mandipaddaru. Badhyatagala Home Mantriga Undi Pratipaksha Nayakulapai Asatya Pracharam Cheyadam Entani Prashnincharu. Gopalapuram Mandalamlo O Ennikala Prachara Karyakramamlo Palgoni Pensionlu Rakapovadame Karanam Chandrababu Naidu Antu Taneti Vanitha Vyakhyalu Chesaru. Deenipai Maddipati Venkata Raju Teevranga Agraham Vyaktam Chesaru. Rashtramlo Mukhyamantri Mantrulu Prajadhananni లూటి చేసి అధికారంలో నుంచి దిగిపోయే సమయంలో కూడా తన సొంత కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించి ఇప్పుడు పెన్షన్ల పంపిణీ జాప్యానికి ప్రతిపక్షాలు కారణమంటూ విష ప్రచారం చేస్తున్నారని మధ్యపార్టీ విమర్శించారు. కొద్ది రోజులుగా పెన్షన్ల వివాదం ఏదైతే ఉందో మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే రీతిలో ఉంది మీ ఆలోచన కానీ మాట తీరు కానీ. అయితే మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రజాధనాన్ని లూటీ చేసేసి మీరు దిగిపోయే ముందు కూడా ఈ డబ్బును మొత్తాన్ని దారి మళ్లించి మీరు కాంట్రాక్టర్లు చెల్లించి అక్కడ ఖజానాలో డబ్బు లేకుండా చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇవ్వలేని దీనస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసింది మీరు కాదా? హోంమంత్రి గారు మిమ్మల్ని సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నారు, మీరు మంత్రిగా పనిచేస్తున్నారు, మీకు ఇప్పటికే వ్యవస్థల మీద కనీస అవగాహన ఉంటుందని ఇప్పటిదాకా మేము అనుకున్నాం. కానీ నిన్న మీరు మాట్లాడిన తీరు చూస్తే మీకు వ్యవస్థల మీద అవగాహన లేదు, కనీసం మీ పోలీసు వ్యవస్థ మీద కూడా మీకు కనీస అవగాహన లేదేమని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరు, ఆర్థిక శాఖని మేనేజ్ చేస్తుంది మీ ప్రభుత్వం. అలాంటి మీ వాళ్ళు ఈ రోజున చేతకాక మీరు చేసిన వైఫల్యాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టుతున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఎన్నికల నియమావళి ప్రకారం కొన్ని నిర్ణయాలని స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. ఈ మాత్రం కనీస ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదని, ఈ అవగాహన కూడా మీకు లేదని చింతిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు మాకు హోంమంత్రులుగాను మంత్రులుగాను ముఖ్యమంత్రులుగాను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ప్రకారం కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఈ మాత్రం మీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏంటంటే సంబంధం? పిచ్చి కోతలు పిచ్చి మాటలు కాకపోతే కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి మనకి. మనల్ని మంత్రులు చేశారు, మంచి మంచి హోదాల్లో పెట్టారు, అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకుని మాట్లాడండి. ప్రజలను తప్పుదోవ పట్టిద్దాం, ప్రజల అమాయకులు, ప్రజలకు ఏమీ తెలియదు, మనం ఏం చెప్పినా నమ్మేస్తారనుకుంటే అది మన అవివేకం. ఎలాగో మీరు ఓడిపోతున్నారు, మీ ప్రభుత్వం దిగిపోతుంది, దిగిపోయి పొందన్న కొంచెం జ్ఞానోదయం.